హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియో మనం పోల్కర్ ఎయిర్ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. దాంతోపాటు దీని టోకన్ సేల్ అండ్ ప్రైస్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం. సో దీని టోకన్ సేల్ లో పార్టిసిపేట్ చేయడానికి ఏ టోకన్స్ హోల్డ్ చేసుకునే అవసరం కూడా లేదు. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అనేది డిస్కస్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేయకముందు నా ఛానల్ ఫస్ట్ మెన్షన్లైతే ఛానల్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. So guys, first thing, what is Polkar Rail? So a Web3 economy for unique and scarce digital assets. So powered by Polkadot, Polygon, Ethereum and Binance Merchant. So this is an NFT platform. So we have recently chosen a refinable platform. Similar way, this is also a platform. But refinable is Binance Merchant. This is called Polkar Rail, which is a cross-chain platform. So multiple chains support, including Polkadot, Polygon, Ethereum and Binance Merchant. So these four chains support. సో అది దీని కీ ఫీచర్. సో దీని పర్టికులర్ పోల్కర్ ప్లాట్ఫామ్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, ఇది మల్టీ చైన్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ సపోర్ట్ అనమాట. సో దీనిలో మల్టిపుల్ చైన్ సపోర్ట్ చేసి దాంట్లో మనం ఎన్ఎఫ్టీస్ అనేది బై చేయొచ్చు, ఈవెన్ ఆన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ ఆర్ ఎథీరియం ఆర్ ఎనీ అదర్ చైన్. దాని తర్వాత దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే గ్యాస్ లెస్ ట్రాన్సాక్షన్. సో దీంట్లో మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా, మిన్ ట్రాన్సాక్షన్ ఏం చేసినా, ఇదంతా ప్రైమరీలీ పాలిగాన్ పైన నడుస్తుంది. సో దీంట్లో కంప్లీట్ వితౌట్ ఎనీ గ్యాస్ ఫీస్ మనం ఇందులో ఎన్ఎఫ్టీస్ అనేది మింట్ చేసి మనం దాన్ని లిస్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ తీరంలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే గ్యాస్ ఫీజెస్ వల్ల చాలామంది ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ ఎన్ఎఫ్టీస్ని సేల్స్లోకి పెట్టలేకపోతున్నారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో గ్యాస్ ఫీజెస్ లేనందుకు వితౌట్ ఎనీ గ్యాస్ ఫీజ్ మనం ఇందులో మన ఎన్ఎఫ్టీ మింట్ చేయొచ్చు, ఆర్ మీ దగ్గర ఏదైనా ఎన్ఎఫ్టీ ఉంటే దాన్ని మీరు ఇందులో సేల్కి ఓపెన్ లిస్ట్లో పెట్టొచ్చు అనమాట. సో అది ఫస్ట్ ఫీచర్. దాని తర్వాత దీనిలో ఎన్ఎఫ్టీ వ్యాలెట్స్ ఉంటుంది. సో మీరు ఎన్ఎఫ్టీస్ని డైరెక్ట్గా పోల్కర్ వ్యాలెట్లో స్టోర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు కలెక్షన్స్ ఉంటాయి. సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ లైసెన్స్డ్ ఆర్ట్ వర్క్ కూడా మనం ఇందులో, ఆర్ట్ వర్క్ లైక్ మ్యూజిక్, స్పోర్ట్స్ కార్డ్స్, సో ఇవన్నీ లైసెన్స్డ్ ఫీచర్ ఎన్ఎఫ్టీస్ కూడా మనం ఇందులో బై చేయొచ్చు, అదర్ దాన్ నాన్ లైసెన్స్డ్ ఎన్ఎఫ్టీస్. దాని తర్వాత దీనిలో ఎన్ఎఫ్టీ కొలాటరలైజ్ లోన్స్ ఉంది. సో ఇది కూడా వన్ గుడ్ ఫీచర్. దీంట్లో ఏంటంటే మీరు మీ దగ్గర ఎన్ఎఫ్టీస్ ఉంటే మీరు దాన్ని సేల్ చేయకుండా మీకు దానిపైన టెంపరీ కొంచెం అమౌంట్ కావాలనుకుంటే ఆ ఎన్ఎఫ్టీస్ని కొలాటరల్గా పెట్టి దాని మార్కెట్ వాల్యూ వీళ్ళు డిరైవ్ చేసి దానిపైన మీకు కొంచెం లోన్ కొంచెం మీకు బారో లిమిట్ ఇస్తారు. సో దానివల్ల మీరు కావాల్సిన ఫేవరెట్ కరెన్సీని మీరు బారో చేసుకొని మళ్ళీ మీరు యూజ్ చేసుకున్నాక మళ్ళీ బారో చేసిన అమౌంట్ రీపే చేసి ఎన్ఎఫ్టీని అన్లాక్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత రాయల్టీస్ ఉన్నాయి. సో రాయల్టీస్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకు ఫ్యూచర్లో ఆ ఎన్ఎఫ్టీ ఎక్కడైనా సెల్ అయినా కూడా ఎవరైతే క్రియేట్ చేశారో ఆ క్రియేటర్కి కొంచెం పర్సెంట్ అనేది యాజ్ ఎ రాయల్టీ రివార్డ్ వెళ్తుంది. సో మనం ఇది ఆల్రెడీ రీఫైనబుల్ ప్లాట్ఫామ్లో కూడా సేమ్ ఫీచర్ ఉంది, దాంట్లో కూడా నేను డిస్కస్ చేశాను విత్ లైవ్ డెమో. దాని తర్వాత మీకు అన్లాకబుల్ కంటెంట్స్ అనేది ఉంది. సో ఇది కూడా వన్ న్యూ ఫీచర్ కంపేర్ టు అదర్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్. సో దీనిలో ఏంటంటే మీరు ఏదైనా ప్రైవేట్ ఫైల్స్ కానీ ప్రైవేట్ ఎన్ఎఫ్టీస్ ఉంటే దాన్ని మీరు ఇందులో లిస్ట్ చేయొచ్చు, బట్ అది ఓన్లీ ఎవరైతే క్రియేటర్ ఉన్నారో ఆ ఓనర్ మాత్రమే అందులో ఉన్న డేటా చూడొచ్చు, ఆర్ వాళ్ళకి కావాల్సిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడొచ్చు. సో ప్రైవేట్ డేటా కూడా ఇందులో మనం అదే ఎన్ఎఫ్టీ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అది వన్ గుడ్ థింగ్. దెన్ ఎన్ఎఫ్టీ ప్రైస్ డిస్కవరీ ప్రోటోకాల్ ఉంది. సో దీనిలో ఆటోమేటిక్గా ఎన్ఎఫ్టీ బట్టి వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ని బట్టి ప్రైస్ డిస్కవరీ చేసి వాళ్ళకు ఎన్ఎఫ్టీకి ప్రైస్ అనేది చూపిస్తుంది, ఇంత దీని యాక్చువల్ వాల్యూ, కరెంట్ సెల్లింగ్ ప్రైస్ ఇంత అని మార్కెట్లో చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత సోషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ మనకు డాష్ బోర్డ్ లాగా ఉంటుంది. సో ఈచ్ క్రియేటర్కి ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళ రేటింగ్, కమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఆ పర్టికులర్ క్రియేటర్ యొక్క ఫీచర్స్ అనేది మనం అక్కడ చూడొచ్చు అనమాట, అండ్ ఫీడ్బ్యాక్ కూడా చూడొచ్చు. సో దాని తర్వాత మల్టీ కంటెంట్ సపోర్ట్, బోత్ 2D అండ్ 3D సపోర్ట్ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో. సో దెన్ కమింగ్ టు టోకన్. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో నేటివ్ టోకన్ వచ్చేసి పి రే టోకన్. సో ఈ టోకన్ యూటిలిటీ ఏంటంటే గవర్నెన్స్, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, స్టేకింగ్ రివార్డ్స్, దెన్ ఎన్ఎఫ్టీ ఫార్మింగ్ ఉంది, అండ్ ఎక్స్క్లూజివ్ ఎన్ఎఫ్టీ డ్రాప్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే పీరియడ్ టోకన్స్ హోల్డ్ చేసుకుంటారో వాళ్ళకు ఎక్స్క్లూజివ్ ఎన్ఎఫ్టీ ఎయిర్ డ్రాప్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి పర్టికులర్ కీ ఫీచర్స్ అండ్ యూటిలిటీస్ ఆఫ్ పీరియడ్ టోకన్. సో రోడ్ మ్యాప్ తీసుకున్నట్లయితే వన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే వీళ్ళ టెస్ట్నెట్ వచ్చేసి ఈ పర్టికులర్ Q2లోనే లాంచ్ అవుతుంది. సో టెస్ట్నెట్ లాంచ్ అయ్యాక మెయిన్నెట్ లాంచ్ అంత బిగ్ ఇష్యూ ఏం కాదు. సో అది వన్ గుడ్ థింగ్. సో దాని తర్వాత టెస్ట్నెట్ లాంచ్ అండ్ మెయిన్ నెట్ కూడా వాళ్ళు ఈ పర్టికులర్ Q2లోనే లాంచ్ చేస్తున్నారు. సో ఈ టూ థింగ్స్ వచ్చేసి వెరీ గుడ్ ఈవెంట్స్ ఇన్ ద మైల్ స్టోన్. సో టోకన్ ఎకనామిక్స్ కలిగే ముందు అడ్వైజరీ టీమ్ చూసుకున్నట్లయితే అడ్వైజరీలో మిస్టర్ సందీప్ కూడా ఉన్నారు, హీజ్ ప్లేస్ అండ్ ఓనర్. సో దెన్ వీళ్ళ బ్యాక్డ్ బై చాలా పెద్ద VCs అనే ఇందులో ఇన్వెస్ట్ చేసే లైక్ మూన్రో క్యాపిటల్, మార్నింగ్ స్టార్ క్యాపిటల్, M6. సో ఇవన్నీ దీనిలో పార్ట్నర్స్ అనమాట అండ్ ఇన్వెస్టర్స్.
సో ఇప్పుడు మనం టోకన్ సేల్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీని టోకన్ ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే దీని టోకన్ టోటల్ సప్లై వచ్చేసి 100 మిలియన్ పీరియడ్ టోకన్స్ అని ఉంటాయి. సో దీనిలో టోటల్ వీళ్ళు ఫండ్ రైజ్ ఇంక్లూడింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రౌండ్ చూసి 2.2 మిలియన్ ఫండ్ రైజ్ చేశారు. సో టోటల్ ఇనిషియల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి ఓన్లీ $450,000. సో చాలా అంటే చాలా తక్కువ. సో ఈ పర్టికులర్ ప్రైస్ నుంచి ఈ పర్టికులర్ టోకన్ లిస్టింగ్ లో ఈజీగా మీకు ఐడియాలో అలొకేషన్ వస్తే ఈజీగా 10x అయితే ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే విత్ దిస్ లో క్యాప్ ఈజీగా 10x అనేది దీనికి బిగ్ ఇష్యూ ఏమి ఉండదు అన్నమాట. సో దీనిలో టోకన్ ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే సీడ్ ప్రైవేట్ అండ్ P1 and P2 రౌండ్ తీసుకున్నట్లయితే వెస్టింగ్ వచ్చేసి చాలా లాంగ్ వెస్టింగ్ ఉంది. సో ఓన్లీ 5%, 10%, 12% అనే లిస్టింగ్లో రిలీజ్ అవుతుంది ఈ రౌండ్స్కి. పబ్లిక్ రౌండ్ వచ్చేసి 100% రిలీజ్ అయి ఉంటుంది. సో ఈ పర్టికులర్ టోకన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వీళ్ళు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఐడియాస్ కండక్ట్ చేస్తున్నారు. బట్ మీరు పూల్స్ ప్లాట్ఫామ్లో 11th మేకి టోకన్ సెల్ ఉంది. సో దాంట్లో మీకు పబ్లిక్ పూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నాన్ పూల్ హోల్డర్స్కి కూడా ఇందులో మనం పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట. సో జస్ట్ మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఫామ్ ఫిల్ చేశాక మీకు ఇన్ కేస్ మీ వ్యాలెట్ సెలెక్ట్ అవుతే మీకు వైట్ లిస్టింగ్ 11th మే కన్నా 24 అవర్స్కి ముందు వాళ్ళు పూల్స్ ప్లాట్ఫామ్లో వాళ్ళు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సో నా టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఆ రిజల్ట్స్ పూస్ట్ చేశాను. సో ఇన్ కేస్ మీ వ్యాలెట్ ఉంటే మీరు పూల్స్ ప్లాట్ఫామ్లో వెళ్ళి బై చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీ దగ్గర పూల్స్ ఉంటే కూడా ఇందులో వైట్ లిస్టింగ్ ఫామ్ సేమ్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇన్ కేస్ పూల్ ఉంటే మీరు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ, ప్లస్ మీకు టోకన్ అనేది డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది అనమాట. సో పబ్లిక్ పూల్లో ఎవరైతే టోకన్స్ బై చేస్తున్నారో ఆన్ పూల్స్ ప్లాట్ఫామ్ వాళ్ళకు 2 or 3 times మోర్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి బిఫోర్ బయింగ్ ఆర్ పర్చేసింగ్ దోస్ టోకన్స్ ఆన్ ద పబ్లిక్ రౌండ్. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ పోల్కరేట్ ప్లాట్ఫామ్ అండ్ కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అండ్ ప్రైస్ ప్రిడిక్షన్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించిన ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. ఇవ్వండి డౌట్ సర్కిల్ యాప్లికేషన్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.